కొడాలి నాని గారిని చంద్రబాబు నాయుడు గారు 2004 కు ముందు ఉన్నటువంటి కొడాలి నాయని గానే ఆయన అనుకుంటున్నాడు పాపం వాళ్ళకి కూడా ఇవాల కొడాలి నాని గారి ఏ స్థాయికి ఎదిగాడో జనం గుండెల్లో గుడివాడలో మీరు ప్రేమించి మీ గుండెల నిండా నానిని నింపుకొని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇవాల ఆయన రాష్ట్రవ్యాప్తంగా మీతో పోటీ పడుతూ అనేక వేల మంది అభిమానుల్ని వాళ్ళు సంపాదించుకున్నారు రాష్ట్రవ్యాప్తంగా కూడా అక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నేను కొడాలి నాని గారు అంత చూడాలని చెప్పి మాట్లాడుతున్నారని ఇన్నాక జోగి రమేష్ గారు కూడా మాట్లాడారు ఆయన చంద్రబాబు నాయుడు గారు అసలు మామూలుగా ఆయన ఆలోచన ఎక్కడ ఉండాలి నేను ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి నేను ఎలా ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన స్థాయి నుంచి కొడాలి నాని గారు దెబ్బకి అసలు మామూలుగా నిద్ర లేకుండా అసలు ముందు కొడాలి నాని గారు రాజకీయంగా ఎమ్మెల్యేగా ఓడిపోతుంది అయితే నాకు నిద్ర రాని పరిస్థితి అనే స్థితికి ఇవాళ కొడాలి నాని గారు తీసుకొచ్చాడు ఆయన ఇదివరకు గుడివాడ పేరు చెప్తే పాత రోజుల్లో అంటే 2004 ముందు ఎవరికి గుడివాడ గుర్తుకొచ్చేదంటే ఎవరన్నా ట్రాక్టర్కి తొట్టి కట్టించుకోవాలి ట్రాక్టర్కి నాగలు కావాలి నీళ్ళ ట్యాంకర్ కట్టించుకోవాలి అనుకుంటే గబాల్ నా గుడివాడ పేరు గుర్తుకొచ్చేది పాత రోజుల్లో ఏదన్నా చేపల చెరువు యజమాని లేదా చేపల వ్యాపారస్తుడు బెంగాల్కో ఎక్కడికో ఒకటికి చేపల లోడ్ ఎత్తుకోవాలంటే లారీ బుక్ చేసుకోవాలంటే గుడివాడ గుర్తుకొచ్చేది కానీ 2004 తర్వాత మీరు కొడాలి నాని గారిని ఎమ్మెల్యే చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఉన్న చోటల్లా గుడివాడ పేరు మారుమోగేట్ చేశాడు గుడివాడకు ఒక బ్రాండింగ్ చేశాడు కొడాలి నాని గారు ఇవారు మీరు ఎక్కడైనా మాట్లాడండి గుడివాడ అంటే కొడాలి నాని అని మాట్లాడతారు కొడాలి నాని అంటే గుడివాడ అని మాట్లాడతారు అంటే మీ ఊరికి ఒక స్థాయిని ఒక పేరుని ఒక కీర్తిని సంపాదించి పెట్టాడు కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో కొడాలి నానిని ఏం చేస్తావో చేయవో తర్వాత సంగతి కానీ ముందు అసలు గుడివాడలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసే మనిషిని ఒకటి ఎత్తుకుంటే చాలనేది నేను మీ అందరికి చెప్తున్నా ఎన్నికలు అయిపోయి 3 ఏళ్ళైంది మరో 2 ఏళ్లలో ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరిని పోటీ పెడతావో ఇంతవరకు ఎత్తుకోవడం అవ్వలేదు కానీ నీకు అప్పుడే కొడాలి నాని గారు గెలుపు గురించి ఓటమి గురించి ఆలోచించే స్థితిలో చంద్రబాబు ఉండే అవకాశం ఉందా ఊరికే కొడాలి నాని గారు అంటే భయపడి మేకపోతు గాంభీర్యంతో చంద్రబాబు నాయుడు గారు కొడాలి నాని అది చేస్తా ఇది చేస్తా ఏమవుద్ది నువ్వు కొడాలి నాని కోసం అని చెప్పిన అంగళూరులో ప్లానర్ పెడితే పాస్ పాస్ అయిపోయినట్టుగా రేపు ఎలక్షన్ కూడా అంతే అవుతుంది అంతకు మించి వేరే అవటాకే ఏమైనా అవకాశం ఉంటుందా అంగళూరులో పొలాల్లో రొచ్చైనట్టే గుడివాడలో కూడా నీ పార్టీ అంతా కూడా రొచ్చు రొచ్చే తప్పితే ఇంకోటి అవకాశం లేదు దాని బదులు అసలు వదిలేసి ఊరుకుంటే వాళ్ళు మామూలుగా నీ పార్టీ గురించి ఎవరో మాట్లాడరు నీ గురించి ఎవరో మాట్లాడరు ఓ కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడిని కాళ్ళ కింద బూట్ల కింద వేసి చెత్త కింద తొక్కేశాడని కూడా ఎవడో మాట్లాడుకోడు రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు ఎంతమంది దిగొచ్చినా గుడివాడలో ఏమీ చేసేది అవకాశమే లేదనేది మీ అందరూ నానికి పెట్టని కోట్లాగా మీ అందరూ
ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో చెక్కు చెదరని స్థానాన్ని కొడాల నానికి ఇచ్చున్నారు కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి ఎంత మంది దిగొచ్చినా కలిసి వచ్చినా నాని కాలి గోటు కూడా కదపడానికి అవకాశం లేకుండా మీరు కోట గోడలాగా ఉన్నారు మీరు ఎంత పెద్ద మెజారిటీ ఇస్తే ఉపాల హార్కి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అలాగే రాము గారిని ఆశీనులు కమ్మని ఆహ్వానిస్తున్నాం దాం దారామట దాదం గారికి వచ్చేయండి మీరు అని రైట్ అంటే మీ అలాగే మీరు గర్వపడేలాగా ఒక సినిమా హీరో కంటే కూడా విపరీతమైనటువంటి ప్రజాకర్షణ కలిగిన వాడిని ఎమ్మెల్యేగా చేయటం అనేది ఒక్కొక్కటి కాకుండా మీరు మరొక పని కూడా చేశారు ఇవాళ ఈ గుడివాడలో గుడివాడ మున్సిపాలిటీలో ఎంతమందికి సీని గారు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉంటారు కొడాల నాని గారు 8000 7000 7000 ఇళ్ల స్థలాలు 7000 సరే 7 అవని 8 అవని 9 అవని ఈ ఇళ్ల స్థలాల గురించి చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఒక మాట మాట్లాడాడు మీ కొడాల నాని గారు ఏమంట నామకరణం చేశాడో తెలియదు కానీ ఆ పొప్పుగాడని తుప్పుగాడని మామూలుగా అసలు ప్రపంచం వాళ్ళ పేరే అయిపోయింది అతను ఒక మాట్లాడుతూ జగన్ రెడ్డి నువ్వు ఇచ్చిన స్థలం మా ఇల్లు బాత్రూమ్ అంత ఉండదు నువ్వు ఇచ్చిన స్థలం ఎందుకు పనికి వస్తా అని చెప్పని ఆయన చాలాసార్లు మాట్లాడాడు నిజమే ఇవాళ్ళంటే కొవ్వు కోయించుకుని సన్నగా ఏమన్నా కనబడుతున్నాడేమో కానీ ఆ మాటలు మాట్లాడినప్పుడు నీకు పెద్ద బాత్రూమే కావాలి చిన్న బాత్రూమ్ అయితే సరిపోదు నీ సైజుకి కానీ నీకు బాత్రూమ్ బాగా పెద్దగా ఉంది కాబట్టి మీ నాన్న మీ తండ్రి గారు అక్రమ సంపాదనతో నీకు బాగా పెద్ద బాత్రూమ్ కట్టాడు కాబట్టి ఆ బాత్రూమ్ ఆ సైజు విలువ నీకు తెలియపోవచ్చు కానీ ఈ సెంటు స్థలం విలువ ఈ సెంటు స్థలం విలువ ఎవరికి తెలుస్తుందంటే కొడాల నాని గారు గుర్తించి ఇచ్చినటువంటి పేదవాళ్ళు ఈ వేల మంది అద్దెకి అద్దెళ్లలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక పూట తిన్నా ఒక పూట తినకపోయినా తలదాచుకుంటాకి ఇల్లు కావాలి కాబట్టి గతి లేక అద్దెంట్లో ఉండే పరిస్థితి ఆ అద్దెంట్లో ఉంటూ ఉంటూ ఆ ఇంటి యజమానికి ఆరోగ్యం బాగా ఒక హాస్పిటల్లో చేరిస్తే ఆ ఇంటి ఆయనకి హాస్పిటల్లో వైద్యం చేసుకుంటున్నటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ చావు కౌరు ఇంటికి వచ్చి వీళ్ళు గొల్లు నేడుస్తుంటే ఆ ఇంటి ఓనర్ గారు వచ్చి అమ్మా మీ ఆయన చచ్చిపోయినట్టున్నాడు కదా లేదా మీ నాన్న చచ్చిపోయినట్టున్నాడు కదా శవాన్ని మాత్రం మన ఇంటికి తీసుకురాబాకండమ్మా అని చెప్పి చెప్పినప్పుడు కనీసం ఇంటి యజమాని లేదా ఇంట్లో సొంత మనిషి చనిపోతే ఆ శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని దుఃఖం తీరా ఏడవటాకు కూడా అవకాశం లేకుండా ఆ శవాన్ని సరాసరి గతి లేక శ్మశానానికి హాస్పిటల్ నుంచి శ్మశానానికి తీసుకెళ్లి శ్మశానంలోనే శవం మీద పడి ఏడ్చినోడికి ఈ సెంటు స్థలం విలువ తెలుసు తప్పితే ఈ లోకేష్ లాంటి భారీ సైజు ఉన్నోడికి ఆడి బాత్రూమ్ అంత లావు ఉన్నోడికి మాత్రం ఎవరికి తెలియదు ఇల్లు అద్దె కడతాకి ఇబ్బందిగా ఉండి భర్త కూలి పనికి వెళ్ళినప్పుడు ఇంటి ఓనర్ వచ్చి ఇంటికి తాళం వేసినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు భర్త వచ్చే వరకు
ఆ అరుగు మీద బయట కూర్చున్నప్పుడు ఆ ఇల్లాలు పొందినటువంటి అవమానం పొందిన ఎవరైతే అంత భయంకరమైనటువంటి ఆత్మహత్య కంటే దారుణమైన స్థితిలో అవమానం పొందినటువంటి ఆ ఇంటి ఇల్లాలకు తెలుస్తుంది ఈ సెంటు స్థలం విలువ అంతేగాని పెద్ద బాత్రూమ్ అన్న లోకేష్ కి తెలవదనేది ఒకసారి ఆలోచించేయమని చెప్పాను ఇంత అవమానాలు ఇంత ఆత్మహత్య కంటే మిన్నగా అవమానాలు పొందినటువంటి ఇంత మంది నిరుపేదలకు సెంటు స్థలం వచ్చిందంటే దానికి కారణం ఎవరు ఇక్కడ కూర్చున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి జెండా మోసినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఆ ఇంటి స్థలం రావడానికి ఆ పేదవాడికి కోరిక తీరకడానికి సచ్చేలోపు ఒక్క రోజన్న సచ్చేలోపు ఒక్క రోజన్న సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలనేటువంటి కోరిక తీర్చడానికి కారణం మీ కష్టార్జితం మీ రెక్కల కష్టం మీరు జెండా మోసిన ఫలితమే ఇవాళ ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది నిరుపేదలకు ఇల్లు స్థలం ఇప్పించిన ఘనత కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరిది అని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నానిని చూస్తూ అబ్బురపడుతూ ముచ్చటపడుతూ వస్తున్నాను 2000 సంవత్సరంలో కొద్ది కొద్దిగా పరిచయం ఉన్న నాకు 2000 నుంచి కొడాల నానితో బంధం మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది అంటే ఎలా పెరిగిందంటే నేను మధ్యలో నేను కూడా ఒక తప్పు పని చేయిపోయాను కొడాల నానిని కాంగ్రెస్ పార్టీలో తీసుకెళ్దామని ప్రయత్నం చేశాను సరే ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఆ ప్రయత్నంలో మెత్తబడ్డాడు కానీ తర్వాత చాలా అంటే అప్పుడే నాకు అర్థమైంది పైకి కనిపించేట్టు ఏమీ పెద్ద చదువుకోనట్టు అసలు మామూలుగా ఇతను ఏమీ పట్టించుకోడన్నట్టు ఉంటాం అప్పుడే నాకు మొదటిసారి 2000 సంవత్సరాలు అర్థమైంది ఇది చాలా ముదురు కేసు చాలా లోతైన మనిషి అని చెప్పాను నేను కాంగ్రెస్ పార్టీలోకి అతను తీసుకెళ్దామని నేను అతని దగ్గరికి వస్తే నా నోటితోనే ముందు సరే అన్న అలాగే వెళ్దామని చెప్పని మాట్లాడి ఒక గంటలోపు నా నోటితోనే వదిలేనాని నువ్వు తెలుగుదేశంలో ఉంటావు కరెక్ట్లీ అక్కడే ఉండిపోలే అని చెప్పని నేను వెళ్ళిపోయేట్టుగా చేశాడు ఆ రోజు నుంచి ఈరోజు దాకా అతని స్నేహానికి పాత్రుడినప్పటం అతనికి ఒక స్నేహితుడిగా ఒక స్థానాన్ని నాకు ఇవ్వటం అనేది నా జీవితంలో గొప్ప విషయంగా భావిస్తూ ఈ రాజకీయాల్లో సినిమాల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా అత్యధిక ప్రజాదరణ ఒక హీరోలాగా ఉండేటువంటి రాజకీయ నాయకుడు కొడాల నాని నా స్నేహితుడిగా నేను చెప్పుకుంటాకి జీవితాంతం గర్వపడతానని చెప్పని చెప్తూ అటువంటి వ్యక్తినికి మీ అందరి గుండెల్లో స్థానం ఇవ్వటం ఇంకా మీరింకా గొప్ప గుడివాళ్ళు మీరు ఇంకా గొప్ప వాళ్ళు గుడివాడవాళ్ళు అందరూ అని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ